హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మెట్ల మార్గాన పైకి వెళ్తున్నాం అన్నమాట. ఇది కోటప్పకొండ దగ్గర ఉన్నాను నేను. ఇప్పుడు ఈ కోటప్పకొండకి ఇప్పుడు నిట్ట మధ్యాహ్నం ఎక్కుతున్నాను అన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసరికి 2 అయింది. 2 గంటలకి నేను ఇప్పుడు ఈ ఇంత ఈ ఎండలకి మెట్లు అయితే సరసరా కాలుతున్నాయి. ఇప్పుడు నేను ఎక్కడం కారణం కూడా ఏంటంటే, సోమవారిని నేను ఇంత 1 గంట క్రితం ఒకటి కోరిక అనేది కోరుకున్నాను అన్నమాట. ఆ కోరిక నెరవేర్చమని మా స్వామివారికి నా కష్టాలు ఎందుకు చెప్పుకోవడానికి కాలినడకన నిట్ట మధ్యాహ్నం ఎక్కి వెళ్తున్నాను అన్నమాట. చూడండి, ఎవరైతే లేరు ప్రజెంట్, అయితే ఒక్కడనే ఎక్కుండా వెళ్తున్నాను. చిన్నగా అక్కడక్కడ చెట్లు ఉన్నాయి కాబట్టి చిన్నగా చెట్లు కూడా ఆగుతా నీడ ఉన్న చాట కొద్దిసేపు నుంచున్నాను అన్నమాట. కాళ్ళు అయితే సరసరా కాలుతున్నాయి. ఇక్కడ చూడండి, ఒక్కరో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికే నిప్పుల్లో నడిచినట్టే ఉందన్నమాట. చూస్తున్నారు కదా, ఆ కోరిక ఏంటి అనేది నేను మీకు త్వరగా చెప్తాను లాస్ట్లో. ఫ్రెండ్స్ చూడండి, ఎట్లా ఉన్నాయి మెట్లు, కెవ్వు కేక. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ టైం అయితే నిట్ట మధ్యాహ్నం అయింది కదా, ఎవరు లేరు. స్వామివారికి నేను ఇప్పుడు గట్టిగా బలంగా ఒక కోరిక అనేది కోరిక, చిన్న కోరికే ఆ దృష్టిలో, కాకపోతే నేను ఎక్కువగా పనిష్మెంట్ అనేది ఎక్కువగా పెద్దగా తీసుకుంటాను. నిట్ట మధ్యాహ్నం ఇట్ట మెట్లు ఎక్కడం అనేది చాలా వరకు రిస్కే. కాళ్ళు అయితే నేను ఇంకా దాదాపుగా గట్టిగా 100 మెట్లు కూడా ఎక్కలేదు. కాళ్ళు అప్పటికే బొబ్బలు కట్టేటట్టు అయినాయి. ఇంకా చాలా మెట్లు ఉండి మన స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నానమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు అక్కడి నుంచే మనం వచ్చిందనమాట. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలకే మన కాళ్ళు మొత్తం ఎర్రగా కందిపోయింది ఇప్పుడే. కాకపోతే మనకి ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మనకి ఇట్లా షెడ్యూల్ ఉండటం వల్ల ఇక్కడ కొద్దిగా రెస్ట్ తీసుకోవడానికి కొంచెం నీడ అనేది ఉండింది కాబట్టి కాళ్ళు ఇక్కడ కాలం అనమాట. మధ్య మధ్యలో చెట్లు కూడా ఉండి, చెట్లు కూడా ఇప్పుడు ఎండాకాలం కదా, ఆకులన్నీ రాలిపోయేలకే అంత నీడేం ఉండలేదన్నమాట. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ట్విస్ట్లు అనేది ఇంకా ముందు మీకు చూపిస్తాను, నేను ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను మీకు చూపిస్తాను అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే ఇప్పుడు ఫేస్లో చూడండి అప్పుడే ఎలా కనిపిస్తుందో. చెమటలు పట్టిపోయి కాళ్ళు గాలిపోతున్నాయి మామూలుగా లేదు. మీలో నిట్ట మధ్యాహ్నం ఇలాగా అనుకున్న గంటకే స్వామివారిని మొక్కు తీర్చుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. ఆ మొక్క ఏంటంటే మీకు చెప్తాను నేను కన్ఫామ్గా. గాలి ప్రభావం కూడా తక్కువ ఉండటం వల్ల ఎండ విపరీతంగా మలమలం ఆడిపోతుంది అన్నమాట. కాళ్ళు కాలుతున్నాయి, ఎండ బావులు గాయట్లేదు. ఎన్ని ఇబ్బందులైనా సరే వెళ్ళాల్సిందే, స్వామివారి మొక్కు తెరచాల్సిందే, తగ్గేదిలే అసలు దేంట్లో. ఎంత రిస్క్ అయినా సరే ఇది ఒక ఎంజాయ్మెంట్ అన్నమాట నాకు. కొంచెం బాధగా ఉన్నా కష్టంగా ఉన్నా స్వామివారి మొక్కు ఎప్పటికప్పుడు అనుకోవడం తీర్చడం అలవాటు. ఎందుకంటే పెండింగ్ పెట్టడం నాకు ఇష్టం ఉండదు. చూస్తానండి, కేక పుట్టిపోతుంది అన్నమాట మెట్లు. అతను విజయవాడ అవతల నుంచి వచ్చాడంట. ఆయన కూడా మొక్కు తీర్చుకొని గుండు కొట్టించుకున్నాడు అనమాట. ఆయన వెళ్ళేటప్పుడు బస్కి వెళ్ళినట్టున్నాడు పైకి, పైన ఘాట్ రోడ్లో. ఇప్పుడు మొత్తం కాలినడకను దిగుతున్నాడు. అలా మొక్కులు ఉంటాయి, అలా ఏమైనా మొక్కులు ఉంటే తీర్చేసుకోండి బ్రో. మొక్కుల్ని అట్లా పెండింగ్ పెట్టేయబోకండి. ఎన్ని కష్టాలు ఇబ్బందులు అనేవి సాధ్యంగా మనసులకు వస్తూనే ఉంటాయి, మనసులో ఉన్న తర్వాత వస్తూనే ఉంటాయి. కానీ మనం అన్నీ ఫేస్ చేసుకొని ఇట్లా స్వామివారికి ఏదైనా అనుకుంటే మొక్కు తీర్చేసుకోండి. తీర్చుకున్న తర్వాత మీకు ఎంత మనసు ఎందుకు ఉండదో అప్పుడు మీకు అర్థమైద్ది. ఎందుకంటే అలాంటి నేను ఫేస్ చేశాను కాబట్టి నాకు కొంత తెలుసు, మీకు తెలుసు. కాబట్టి ఇబ్బందులు అనేవి చాలా వరకు
అందరికీ ఉంటాయి. మొక్కులు అనేది పెండింగ్ పెట్టుకోబాకండి. స్వామివారికి ఏదైనా మొక్కు ఉంటే ఎంత తొందరగా తెలుసుకుంటే అది అది మీకే మంచిది. ఓకే ఫ్రెండ్స్, పాము పోతుంది చూడండి. ఏమన్నా తీసుకురావాల్సింది వీటికి, అరటి పళ్ళు కానీ ఏం తేలేదు. చిన్న చిన్న కోతులు కూడా ఉండే. ఓకే, నెక్స్ట్ టైం మొత్తం పక్క ప్లాన్తో తీసుకుందాం. వాటికి కోతులకి ఎంతో కూడా మనం హెల్ప్ చేద్దాం. ఫుడ్ విషయంలో ప్రతి ఒక్కరు ఎవరు కూడా వచ్చినప్పుడు ఇట్లా పైకి మెట్లు మార్గం వచ్చేటప్పుడు ఇవి కూడా ఫ్రూట్స్ తీసుకురండి. కోతులు ఈ మెట్లు మార్గాన్ని ఇక్కడ బాగా ప్రతి చోట ఇక్కడ కూర్చుని ఉన్నాయి అన్నమాట. దారి నాకు దారిని కనిపిస్తాను అండి. ఏం తీసుకొస్తే బాగుంటుంది కదా అనిపించింది. నేను ఏం తినకుండా ఎక్కుతున్నాను, చూద్దాం. కొంచెం దడగా ఉంది, అలాగే కాళ్ళు కూడా ఇక్కడ వణుకుతున్నాయి. ఇప్పుడే ఇంకా దిగేటప్పుడు ఇంకా స్పీడ్గా వణుకుతాయి అన్నమాట. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ కోతులు చూడండి ఎలా ఫుడ్కి ఎలా ఇబ్బంది పడతాయి, ఎలా ఉన్నాయో చూడండి. వాటిని చూసి నాకు చాలా జాలి వేసింది. ఏమన్నా తెస్తే బాగుండు అనిపించింది. మళ్ళీ కిందకి వెళ్ళి తెద్దామని అనిపించింది. కాకపోతే ఇంత మధ్యాహ్నం అవ్వటం వల్ల ఈ ఎండకి మళ్ళీ దిగలేక నేను వాటిని చూసి అలాగే వెళ్ళిపోయానన్నమాట. చాలా జాలి వేసింది నాకు. నెక్స్ట్ టైం వస్తే మొత్తం మీరైనా ఇట్లా కోతులకి ఏవో కూడా తీసుకురండి తినడానికి. పాపం ఈ ఒక్క పని చేస్తారని ఎంతో ఆశిస్తున్నాను. నేను మర్చిపోయాను, మీరు మర్చిపోవద్దు. ఈ వీడియో చూసిన వాళ్ళు కొంతమంది కన్నా యూజ్ అవుతుందని చెప్పి నేను చెప్తున్నాను అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మనం ఇప్పుడైతే ఆల్మోస్ట్ అమ్మవారి గుడి కాడికి వచ్చాం. ఇక్కడ నుంచి మనం ఇంకొంచెం పైకి వెళ్తే స్వామివారి గుడి కాడికి వెళ్ళిపోతాం అన్నమాట. ఇప్పుడైతే అమ్మవారి గుడి కాడికి వచ్చాం. ఓకే ఫ్రెండ్స్, వచ్చేసాం అన్నమాట. ఆల్మోస్ట్ చూస్తున్నారు కదా. ఓకే, స్వామివారు శివలింగం గొల్లబొమ్మ గుడి, అమ్మవారి గుడి అన్నమాట ఇది. ఇంకా ఒక్క స్టెప్ తిరిగి అట్లా పైకి వెళ్ళిపోతే మనం షాప్కి వెళ్ళిపోవచ్చు. స్వామివారిని దర్శించుకొని దండాలు పెట్టేసి వచ్చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఇంక ఇక్కడ నుంచి మనం పైకి వచ్చేసామన్నమాట. పైన చూపిస్తాను తర్వాత పైకి వెళ్ళిన తర్వాత. ప్రస్తుతానికి ఇక్కడ నుంచి చూస్తే మనకి శివలింగం మూడు మొఖాల శివలింగం ఎట్లా కనిపిస్తుంది చూడండి. చాలా ఇంట్రెస్ట్గా చాలా బాగా కనిపిస్తుంది. మనకి ఆ పక్కన కనిపిస్తుంది గొల్లబొమ్మ గుడి అన్నమాట అది. ఇంక ఒకరో మెట్లు ఎక్కామంటే మనం పైకి వెళ్ళిపోయినట్టాను. ఇప్పుడు చాలా ఓపెన్గా చూడండి ఎంత బాగా కనిపిస్తున్నారు. ఇప్పుడు అదే శివరాత్రి టైంలో ఇసుకేసినా కానీ జనం ఇసుక కింద రాలకుండా అంతమంది ఉంటారన్నమాట, పైన కానీ కింద కానీ. ఈ గుడికి ఉగాదికి మహాశివరాత్రికి సోమవారం ప్రతి సోమవారానికి మంచిగా చాలామంది అంటే భక్తులు చాలామంది వస్తూ ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు. మన కోటప్ప కొండ గుడి అంటే మంచి ఫేమస్ గుడి అన్నమాట. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా కోటప్పకొండ రావాల్సిందే, నేను చూడాల్సిందే. ఈ మన కోటప్పకొండ ప్రత్యేకత ఏంటంటే ఈ స్వామివారు చాలా మహిమ గల దేవుడు అని చెప్పి చాలా పురాణంలో రాసిపెట్టింది అన్నమాట. గురు తలుపులు తీశారు, లోపలికి వెళ్ళిపోతాం మనం. ఓకే, ఓం నమ శివాయ. ఎట్లా చూడండి అక్కడ ఎక్కడానికి. ఓకే ఫ్రెండ్స్, స్వామివారిని దర్శించుకొని మళ్ళీ మనం ఇంటికి వెళ్ళిపోదండి. పొద్దున ఎప్పుడూ తిన్నాం, ఇంతవరకు ఏం తెలియలేదన్నమాట. టైం ఇప్పుడు 3 దాటింది. ఓకే ఫ్రెండ్స్, ఓం నమ శివాయ. ఓకే ఫ్రెండ్స్, స్వామివారి అయితే దర్శించుకున్నాను అన్నమాట. కూర్చొని మనం ఇంకా బయలుదేరుతాం అండి.
లేట్ అయిపోతుంది. మీకు లాస్ట్లో చెప్తా అన్నా కదా, ఏం లేదు, నా యూట్యూబ్ ఛానల్ని మొదలుపెట్టి 1 సంవత్సరం అవుతుంది. ఈ యూట్యూబ్ ఛానల్లో నాకు మోటివేషన్ అనేది ఈరోజు అయిందనమాట. స్వామివారికి నేను అనుకున్నాను, నేను ముందుగా ఇట్లా అది ఛానల్లో మోటివేషన్ అవ్వాలని చెప్పేసి ముందుగా దేవుణ్ణి ఇట్లా కోరుకోనమాట. అయిన తర్వాత స్వామివారికి నాకు గట్టిగా అనుకున్నాను కొట్టకుండా వచ్చి కాళ్ళు నడకన పైకెక్కుతానని నేను అట్లాగే అనుకుని వచ్చానమాట. నేను మధ్యాహ్నం వచ్చేసి 1 గంటకి వచ్చేసి స్వామివారి మెట్లు అనేది ఎక్కానమాట. అట్లాగే స్వామివారిని దర్శించుకున్నాను, చాలా హ్యాపీ. కాళ్ళు నొప్పులు అయినాయి కూడా తగ్గిపోయింది, నాకైతే ఇప్పుడేం లేదు. ఎక్కేటప్పుడు కొంచెం ఎండ కదా కొంచెం బాగా కాళ్ళు కాలిపు చాలా వరకు నిప్పులో నడిచినట్టే ఉంది. ఓకే, నాకు ఇప్పుడైతే ఏం లేదు, ఇప్పుడు చాలా ఫ్రీగా అయిపోయినాయి కాళ్ళు కూడా. స్వామివారిని దర్శించుకున్నందుకు నాకు చాలా ఆనందం ఉంది. అనుకున్న మొక్కి అమ్మని తీసేసుకున్నా ఇంకా చాలా బాగా హ్యాపీ అనిపిస్తుంది. ఓకే, మీరు కూడా ఈ వీడియోని సెలెక్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు జూమ్ చేసి చూపిస్తాను, చూడండి. అక్కడ గుడికి వెళ్ళాలంటే కాలి బాటన మామూలుగా దారి అనేది మట్టి బాటే ఉందన్నమాట. రాళ్ళల్లో కూడా మామూలుగా మనుషులు నడుచుకుని వెళ్ళటమే అనమాట, బళ్ళు ఏమి వెళ్ళవు అనమాట, మార్గం అయితే లేదు. నెక్స్ట్ టైం వీడియో నేను ఆ స్వామివారి కాడికి వెళ్ళి మీకు ఆ గుడి ఎలా ఉందనేది మీకు వీడియోలో చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అక్కడికి వెళ్ళేసి. అలాగే ఇప్పుడు స్వామివారిని ఇక్కడి నుంచి 3 ముఖాల శివలింగాన్ని చూడండి. ఇక్కడ చూస్తుంటే ఎంత లొకేషన్కి ఎట్లా కనిపిస్తుంది, చాలా అంటే చాలా అందంగా కనిపిస్తున్నారు స్వామి. అదే కోటప్పకొండ తిరునాల రోజు, శివరాత్రి రోజు అయితే ఈ లైటింగ్ వేసి ఇంకా ఏరే లెవెల్లో ఉండేది అన్నమాట. నేను ఈ వీడియో ఇంత కోటప్పకొండ శివరాత్రి వీడియో తీశాను, మీకు చూపించాను, చూడండి. ఎవరైనా చూడవాలంటే కొత్తగా చూడండి. అలాగే ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, నేను ఈ నా మోటివేషన్ అవ్వడానికి నేను ఎంత ఇబ్బంది పడ్డానో మీకు నెక్స్ట్ వీడియోలు చెప్తాను. దానివల్ల నాకు కాపీ రైట్లు పట్టడం వల్ల ఛానల్లో చాలా వరకు ఆగిపోయి నాకు రీఅప్లై చేసుకోవడానికి ఒక ఛాన్స్ ఇచ్చారు. 1 మంత్ తర్వాత మళ్ళీ 1 మంత్లో నేను నా వీడియోస్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి ఇచ్చిన వల్ల ప్రాబ్లం వల్ల అవి ఏంటి అనేది మీకు చెప్తాను. దాన్ని బట్టి మీకు కూడా ఉపయోగపడి నెక్స్ట్ టైం మీరు అలాంటి ఏమైనా ఉంటే మీరు క్లియర్ చేసుకుని మోటివేషన్కి మీరు అప్లై చేసుకోండి. అదైతే మోటివేషన్ అయిందని చెప్పేసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి నేను స్వామివారికి మొక్కు తీర్చుదామని నిట్ట మధ్యాహ్నం ఎక్కి వచ్చి స్వామివారిని దర్శించుకున్నాను. నాకైతే చాలా ఆనందంగా ఉంది, మోటివేషన్ అయినందుకు. డబ్బులు ఎంతైనా వస్తాయో రావని కాదు, నేను పడ్డ కష్టానికి నాకు ఫలితంగా మోటివేషన్ అనేది అవ్వటం నాకు చాలా హ్యాపీగా ఉంది. ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ పెట్టేవాళ్ళు కొన్ని ట్రిక్స్ వాడి యూట్యూబ్ ఛానల్ని ముందుకు పెంచుకుంటూ పోతూ ఉన్నారు. ఆ ట్రిక్స్ ఎలా చేయాలి ఏంటి అనేది నాకు ఏం తెలియకుండా 0 నాలెడ్జ్తో అప్లోడ్ చేయటం అనేది, వీడియో అప్లోడ్ చేయటం అనేది తెలియకుండా వచ్చి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి మోటివేషన్ చేసుకోవడం నా వరకు అయితే నేను కొంతవరకు గ్రేట్ అనుకుంటున్నాను. ఎందుకంటే నేను పెద్దగా చదువుకోలేదు, దానివల్ల నేను ఎవరి మీద ఎక్కువగా హెల్ప్ తీసుకోలేదు. కొంతమంది హెల్ప్ చేస్తూ ఉన్నారు, నేను హెల్ప్ తీసుకో కొంచెం కొద్ది కొద్దిగా తీసుకున్నా కానీ పూర్తిగా అయితే నేను దీని మీద అవగాహన లేకుండా వచ్చి యూట్యూబ్ ఛానల్ పెట్టి నేను మోటివేషన్ చేసుకున్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. ఫ్రెండ్స్, వీడియోని ఇస్తే లైక్ చేయండి. జై హింద్.